नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। ఎట్టికేలకు ఈ నెల 1 నుంచి మార్కెట్లో కొత్త ఫ్లెడ్జ్ మార్జిన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బ్రోకింగ్ సంస్థలు వ్యతిరేకించినప్పటికీ ఇన్వెస్టర్ల ప్రయోజనార్థం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొత్త గైడ్ లైన్స్ ను అమలు చేయాలని నిర్ణయించింది. కొత్త ఫ్లెడ్జ్ మార్జిన్ నిబంధనలు స్టాక్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి, ఇన్వెస్టర్లకు ఎలాంటి ప్రయోజనాలు లభించనున్నాయి తెలుసుకోవాలి అంటే వాచ్ ది స్టోరీ. ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కొత్త ఫ్లెడ్జ్ మార్జిన్ నిబంధనలు జూన్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ బ్రోకరేజ్ సంస్థల కారణంగా 2 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ విధానంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లలో పెద్దగా వ్యతిరేకత లేదు, కానీ బ్రోకరేజ్ సంస్థలు మాత్రం కొన్ని దీనిపై అభ్యంతరాలు చెబుతున్నాయి. పాత విధానమే బెటర్గా ఉందని అంటున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇన్వెస్టర్ల సెక్యూరిటీస్ మిస్యూజ్ కాకుండా చేస్తుంది. అయితే ప్లెడ్జ్ అన్ప్లెడ్జింగ్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్జిన్ సిస్టమ్ మార్చడం వల్ల రోజువారీ ట్రేడింగ్పై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నాయి బ్రోకరేజ్ సంస్థలు. పాత నిబంధనల ప్రకారం ఇన్వెస్టర్ తన సెక్యూరిటీస్పై బ్రోకరేజ్ సంస్థలకు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేవారు. దీంతో చాలా బ్రోకరేజీ సంస్థలు ఒకరి సెక్యూరిటీస్ని మరొకరికి ఉపయోగించి ట్రేడింగ్ చేస్తుండేవి. ఒక్కోసారి ఇది మిస్యూజ్ అయ్యి ఇన్వెస్టర్ల ప్రయోజనాలు దెబ్బతినేవి. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు వచ్చాయి. దీని ప్రకారం ఇన్వెస్టర్ సెక్యూరిటీస్ కేవలం వాళ్లకే పరిమితమవుతాయి, ఇతరులకు వినియోగించడం కుదరదు. పాత విధానంలో ట్రేడింగ్కు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేది, కానీ ఈ విధానంలో ట్రేడింగ్ వాల్యూమ్ తగ్గిపోయిందని అంటున్నారు. ఎవరి ప్లెడ్జ్ సెక్యూరిటీస్ వారికే అనుమతించడం వల్ల స్పెక్యులేషన్ పడిపోయిందని చెబుతున్నారు. ఇది మార్కెట్పై ప్రభావం చూపుతుందట. సెక్యూరిటీస్ ప్లెడ్జ్ అనుమతించడం లేదు కాబట్టి కనీసం క్యాష్ సెగ్మెంట్లో అయినా అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. చాలా బ్రోకరేజీ సంస్థలు కొత్త విధానంలో సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు టెక్నికల్గా కూడా వారికి లాక్డౌన్ కారణంగా సపోర్ట్ లేదు, దీంతో అప్డేట్ చేయడంలో విఫలమవుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. సెబీ నిబంధనలపై ఎవరి వాదన వారికుంది. 3 సార్లు వాయిదా వేసినా ఇంకా రెడీ కాకపోవడం బ్రోకరేజీ సంస్థల తప్పిదమేనని అంటోంది సెబీ. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని చెబుతోంది. అంతిమంగా ఇన్వెస్టర్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన గైడ్ లైన్స్ అమలు చేయాలని చెబుతోంది. పెరగడం తప్ప తరగడమే తెలియని బంగారం ధర గత కొన్ని రోజులుగా నేలచూపులు చూస్తోంది. ప్రపంచ దేశాల ఎకానమీ రికవరీ కావచ్చనే ధీమాతో అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 2,000 డాలర్ల దిగువకు పడిపోయింది. అయితే ఈ స్థాయి నుంచి బంగారం ధర ఇంకా తగ్గే అవకాశముందా, లేక పుత్తడికి రెక్కలు రానున్నాయో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. గోల్డ్ రేట్స్ ఇవాళ కాలంలో అనూహ్యంగా పెరిగి సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల అమ్మకాలు లేకపోయినా ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో పొత్తడి ధర పెరుగుతూ వచ్చింది. 99 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర గత నెలలో 58,000ను అధిగమించింది. పొత్తుడితో పోటీ పడుతున్న వెండి ధర కూడా కిలో 76,000కు చేరింది. అయితే గత 20 రోజులుగా ప్రీషియస్ మెటల్స్లో కాస్త కరెక్షన్ కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో ఔన్సు బంగారం $1,830గా ఉంది. ఈ స్థాయి నుంచి కరెక్షన్కు వస్తే గోల్డ్కు $1,875 వద్ద సపోర్ట్ లభించే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్లీ ఏదన్నా పెద్ద అప్స్ అండ్ డౌన్స్ ఎకానమీస్లో వస్తే కనుక డెఫినెట్లీ యాజ్ ఏ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, యాజ్ ఏ హెడ్జ్ లాగా బంగారం లేకపోతే వెండిలో ఇన్వెస్ట్మెంట్స్ రావటం మనం చూస్తున్నాం. క్లియర్లీ బంగారం వెండి ఇన్వెస్ట్మెంట్స్లో 4 ఫ్యాక్టర్స్ మనం ఎప్పుడు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అందులో ఫస్ట్ లిక్విడిటీ అనమాట, సెకండ్ వచ్చేసేపాటికి వొలటిలిటీ, థర్డ్ డైవర్సిఫికేషన్, ఫోర్త్ స్టోరేజ్ అనమాట. మేబీ ఈ కరెక్షన్ ఏదైతే బంగారంలో ఇప్పుడు వస్తుందో $2,000 పర్ అన్స్ దగ్గర నుంచి ఇట్ మే నాట్ గో బిలో 1880 అని చెప్పేసి అని అనుకుంటున్నారు. కాబట్టి మేబీ మన దగ్గర మార్కెట్స్లో కూడా చూస్తే కనుక అనదర్ 2,000 to 3,000 రూపీస్ కరెక్షన్ కంటే కూడా ఎక్కువ కనపడట్లేదు. కాబట్టి యాజ్ అన్ ఇన్వెస్టర్, యాజ్ అన్ ఎసెట్ క్లాస్ డైవర్సిఫికేషన్ చేసుకుందాం అనుకున్నప్పుడు స్టాక్స్తో పాటు బంగారంలో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది. మరోవైపు కరోనా తీవ్రత తగ్గితే మళ్లీ ఆభరణాల అమ్మకాలు పెరిగే ఛాన్స్ ఉంది. అప్పుడు మళ్లీ ధర కాస్త పెరుగుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
కానీ ఇటీవల కాలంలో కనిపించినంత దూకుడు ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక దేశీయ ఈక్విటీ మార్కెట్లో మళ్లీ బుల్ ర్యాలీ కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు స్వల్పకాలిక లాభాలు ఆశించే అవకాశం ఉండడంతో రాబోయే రోజుల్లో వారు బంగారంపై పెట్టుబడులను తగ్గించుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ సమీపంలోని ఆరంఘర్లో వెల్స్పన్ ఫ్లోరింగ్ కొత్త షోరూంను లాంచ్ చేసింది. ఆర్కిటెక్ట్స్కు, నిర్మాణ రంగంలోని డిజైనర్లకు ఉపయోగకరంగా పలు శ్రేణుల ఉత్పత్తులతో విఎల్ మార్కెటింగ్ షోరూంను ప్రారంభించారు. ఈ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోలిస్టిక్ ఫ్లోరింగ్స్, పాలిమర్ లగ్జరీ టైల్స్, వాల్ కార్పెట్లు వంటి ఉత్పత్తులు ఈ షోరూంలో అందుబాటులో ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగానికి చెందిన వస్తువులకు డిమాండ్ అధికంగా ఉందని, ఇంటీరియర్ ఫ్లోరింగ్ డిజైన్స్కు డిమాండ్ పెరగడంతో తమ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో పలు షోరూంలను ఏర్పాట్లు చేస్తున్నామని హరినాథ్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెల్స్పెన్ సీఈఓ మహేష్ షా, ఎస్బీయు హెడ్ అజయ్ మెహ్రా, ఉభయ తెలుగు రాష్ట్రాల ఆర్ఎస్ఎం గిడియన్ కుమార్, విఎల్ మార్కెటింగ్ సంస్థ ప్రతినిధులు గౌతమ్ విజయులు పాల్గొన్నారు. శంషాబాద్ దగ్గరలో ఆరాంఘర్ దగ్గర విఎల్ మార్కెటింగ్ గౌతమ్ గారు, విజయ్ గారు ఈ షోరూమ్ని సుమారుగా 2017లో స్టార్ట్ చేసి ఒక డెవలప్మెంట్ క్రియేట్ చేసినాక, బాగా డెవలప్ అయినాక ఫస్ట్ ఫ్లోర్లో వెల్స్పన్ ఫ్లోరింగ్ షోరూమ్ తయారు చేశారు. ఇనాగ్రేషన్ సందర్భంగా మా కంపెనీ తరఫున కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వెల్స్పన్ తరఫున సీఈఓ గారు రావడం జరిగింది. ఇది తెలంగాణలో 11th షోరూమ్. అంటే మన తెలంగాణ ప్రొడక్ట్ ఇది. ఇక్కడ శంషాబాద్ దగ్గర చందనవల్లిలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఈ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్ అండ్ ఫ్లోరింగ్ అండ్ ఆల్సో కార్పెట్స్, కార్పెట్ టైల్స్, ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ మన చందనవల్లి అనే గ్రామంలో తయారవుతుంది. అక్కడి నుంచి 44 దేశాలకి సుమారుగా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే ఇది మన తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం అనుకోవచ్చు. అలాగే ఇరు తెలుగు రాష్ట్రాల్లో మా కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాం. అలాగే ఆంధ్రాలో కూడా నంబర్ ఆఫ్ షోరూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. దేశీయ మార్కెట్లోకి ప్రీమియం ఎస్యూవీ గ్లోస్టర్ను ఆటో పార్క్ అసిస్ట్తో విడుదల చేసేందుకు ఎంజీ మోటార్ ఇండియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నెక్స్ట్ జనరేషన్ ఆటోమోటివ్ టెక్నాలజీతో ఈ ఎస్యూవీని తీసుకురానున్నట్లు ఎంజీ మోటార్ ప్రకటించింది. భారతీయ ఆటోమోటివ్ విభాగంలో తమ కొత్త మోడల్ గ్లోస్టర్ సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని వెల్లడించింది. శక్తివంతమైన సామర్థ్యం, లగ్జరీ ఇంటీరియర్లతో గ్లోస్టర్ భారతీయ ఆటోమోటివ్ విభాగంలో సరికొత్త బెంచ్ మార్క్లను సెట్ చేయడానికి రూపొందించింది తెలియజేసింది. 7 సీట్లతో కూడిన ఈ ఎస్యూవీ ధర 35 లక్షలుగా ఉంటుందని అంచనా. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఈ ఆదివారం స్పెషల్ ఫండమెంటల్ వెబినార్ జరగనుంది. ఆదివారం ఉదయం 9:30 ప్రారంభం కానున్న ఈ వెబినార్లో ఇద్దరు దిగ్గజ ఎక్స్పర్ట్స్ సి కుటుంబరావు, పి బాలసుబ్రహ్మణ్యంలు హాజరు కానున్నారు. ఈ వెబినార్లో ఎక్స్పర్ట్ గైడెన్స్తో పాటు ఎక్సలెంట్ రికమెండేషన్ను అందించనున్నారు. మరింకెందుకు ఆలస్యం? ఈ వెబినార్లో పాల్గొనేందుకు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ .in వెబ్సైట్ను వెంటనే విజిట్ చేయండి. ఈ వారం ఎట్ అనదర్ వెబినార్ అన్నమాట. మనం ఈక్విటీ రీసెర్చ్ పైన కండక్ట్ చేస్తున్నాం. గత వారం కూడా మనం చూసాం పార్ట్ 1లో అనమాట, ఏ విధంగా విశ్లేషణ చేసి కరెక్ట్గా మన ఇంటి దగ్గర ఏ విధంగా రీసెర్చ్ చేయొచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అడాప్ట్ చేసే రీసెర్చ్ టెక్నిక్స్ మన డొమెస్టిక్ లెవెల్లో ఏ విధంగా అడాప్ట్ చేయొచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వారం స్పెసిఫిక్గా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అనే స్టాక్స్ ఏ విధంగా సెగ్రిగేట్ చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఏ సెగ్మెంట్లో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తాయి, మనకు కూడా రిటర్న్స్ అనమాట లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం స్మాల్ క్యాప్లు ఎంత పెట్టాలి, మిడ్ క్యాప్లు ఎంత పెట్టాలి, లార్జ్ క్యాప్లు ఎంత పెట్టాలి, అదేవిధంగా గ్రోత్ టెక్నిక్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఈ వారం విశ్లేషణ చేస్తున్నాం. మనం గత ఫ్యూ వెబినార్స్లో చూసాం, స్టార్టింగ్ ఫ్రమ్ 10 కమాండ్మెంట్స్ దగ్గర నుంచి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా, ప్లస్ గత వారం ఈక్విటీ రీసెర్చ్ పార్ట్ 1, ప్లస్ ఈ వారం రాబోయే ఈక్విటీ రీసెర్చ్ పార్ట్ 2 ప్రెజెంటేషన్ తోటి ఐ థింక్ ప్రతి టీవీ 5 ప్రాఫిట్
ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బెటర్ ఇన్వెస్టర్స్ అండ్ బెటర్ విత్ క్రియేటర్స్ ఫర్ దర్ ఫ్యామిలీస్ అవుతారని చెప్పేసి అని కూప్ చేస్తా. ప్లీజ్ డూ అటెండ్ దిస్ సండేస్ వెబినార్ ఆన్ ఈక్విటీ రీసెర్చ్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏమిటి, అందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి, అందులో పాటించవలసిన జాగ్రత్తలు ఏంటి. అనాలిసిస్ అంటే ఓన్లీ సెక్టోరల్ అనాలిసిసా, ఓన్లీ కంపెనీ వైజ్ అనాలిసిసా, విద్ ఇన్ ఎ సెక్టర్ ఒక కంపెనీ ఎలా అనలైజ్ చేయాలి, డిఫరెంట్ ఫైనాన్షియల్ పారామీటర్స్ ఏంటి, డిఫరెంట్ రేషియోస్ ఏవి చూడాలి, ఫైనాన్షియల్ రేషియోస్, ఓన్లీ ఫైనాన్షియల్ రేషియోస్ పారామీటర్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ అండ్ యాన్యువల్ రిపోర్ట్స్ చదివే ప్రక్రియ ఒకటేనా ఇది, లేకపోతే ఇది కాకుండా ఇంకేమైనా కూడా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే దాంతో భాగంగా మనం అనలైజ్ చేయాలా. వీటన్నిటినీ తెలుసుకోవడానికి ఈ ఆదివారం జరిగే వెబినార్లో అందరూ తప్పకుండా పాల్గొనమని కోరుతున్నాను. ఎందుకంటే ఇందులో వివిధ అంశాలు, ఓన్లీ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడమే కాకుండా మనం ఎలా ఒక స్టాక్ ని స్పాట్ చేయాలి, మల్టీ బ్యాగర్స్ అంటే ఎలా మనం స్పాట్ చేయాలి, అసలు మల్టీ బ్యాగర్ అంటే ఏంటి, లేకపోతే కన్సిస్టెంట్ గా మనకి కాంపౌండింగ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ఏమిటి 5 ఇయర్స్ 10 ఇయర్స్ 15 20 ఇయర్స్ లో. ఎందుకంటే మనకి వెల్త్ క్రియేషన్ కి ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ తెలుసుకున్న తర్వాతనే మనం దాన్ని ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఆ కంపెనీలో అని మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం. కాబట్టి వీటిలో డూస్ అండ్ డోన్స్ ఏంటి, ఎలా మనం ఫండమెంటల్ అనాలిసిస్ సింపుల్ గా ఒక నాన్ ఫైనాన్షియల్ పర్సన్, నాన్ ఎంబీఏ ఫైనాన్స్ కానీ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ ఇటువంటి వాళ్ళకే అటువంటి ప్రక్రియ అనేది సాధ్యం అవుతుంది. మామూలుగా ఒక కామన్ లేమెన్ కి ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. డెఫినెట్లీ వీటన్నిటికీ సులభమైన మార్గాలు ఉన్నాయండి. మనం ఈ రాబోయే ఆదివారం జరిగే వెబినార్ లో అన్ని క్షుణ్ణంగా చాలా సింపుల్ గా ఒక లేమన్ ఎలా ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చేయాలి, ఏ పారామీటర్స్ మనం కంప్లీట్లీ కన్సిడర్ చేయాలి, అనాలిసిస్ అంటే ఇన్డెప్త్ అనాలిసిసా, కొన్ని కొన్ని మనం ఆన్ స్క్రీన్ మనం కొన్ని కొన్ని సింపుల్ గా అనలైజ్ చేసుకుని, అపార్ట్ ఫ్రమ్ ఫండమెంటల్ ఇన్డెప్త్ ఫైనాన్షియల్ అనాలిసిస్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కూడా ఏమన్నా మనం పాటించాలా, ఇవన్నీ కూడా మనం సండే నాడు వచ్చే వెబినార్ లో తప్పకుండా తెలుసుకుందాం. మీరందరూ కూడా పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 1110 పాయింట్లు, నిఫ్టీ 310 పాయింట్లు నష్టపోయాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఏకంగా 1511 పాయింట్లు నష్టపోయి 23,000కు సమీపంలో ముగిసింది. మే తర్వాత ఒక వారంలో మార్కెట్లు ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి. భారతి ఎయిర్టెల్ 6.63%, టాటా మోటార్స్ 3.50%, జీ ఎంటర్టైన్మెంట్ 3.06%, టీసీఎస్ 2.24% లాభంతో నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ 10.60%, ఐసీఐసీఐ బ్యాంక్ 9.07%, ఎస్బీఐ 8.12%, సన్ ఫార్మా 7.79% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఈ వారం చూస్తే కనుక మార్కెట్లో విపరీతమైన ఒక ఒడిదొడుగులు చూసాము. మార్కెట్లో ఒక వాలటైల్ ట్రెండ్ కనిపించింది. మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ వీక్ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ తర్వాత 11,500 దాటిన తర్వాత ఈ లెవెల్లో ఈ వారం చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రియాక్షన్, ఒక రీట్రీట్ చూసాము. మొన్న సోమవారం చూస్తే కనుక మార్కెట్ ఒక 200 పాయింట్లు పతనమైంది. అలాగే కొంచెం కోలుకున్నట్టు కోలుకున్న మళ్ళీ కొంచెం హై లెవెల్లో సస్టైన్ కాలేక చివరికి మనకి వీకెండ్లో శుక్రవారం నాడు చూస్తే కనుక మార్కెట్ ఇంకొక 200 పాయింట్లు పడింది. సో ఈ 2 రోజుల ఒక షార్ప్ డిక్లైన్ తోటి, అలాగే వీక్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక మనం ఒక స్ట్రాంగ్ డౌన్వర్డ్ రివర్సల్ బార్ చూసాము. సో దీన్ని బట్టి చూస్తుంటే మార్కెట్లో ట్రెండ్ స్లైట్గా షార్ట్ టర్మ్ బయాస్డ్గా టర్న్ అయినట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా వీక్లీ చార్ట్లో చూస్తే కనుక లాస్ట్ వీక్ ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది, ఈ వారం చూస్తే కనుక ఒక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. సో ట్రెండ్ చూస్తే కనుక టెక్నికల్గా కొంచెం షార్ట్ టర్మ్లో పీకౌట్ అయినట్టు, టాప్అవుట్ అయినట్టుగా మనం భావించవచ్చు. అలాగే మంత్లీ చార్ట్లో చూస్తే కనుక మనం ఇంచుమించు ఒక 5-6 నెలలు ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాము. స్ట్రాంగ్ ర్యాలీ రావడంతో కోవిడ్కి ముందు ఇంచుమించు 11,600 స్థాయి ఆ లెవెల్ని టెస్ట్ చేసింది. అంటే అక్కడి నుంచి వచ్చిన ఒక బేరిష్ ట్రెండ్ని 100% రికవరీ అయ్యి 100% ఇంపార్టెంట్ ఫిబొనాచీ రీట్రేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసుకుంది. కాబట్టి మంత్లీ చార్ట్లో కూడా మార్కెట్లో ఈ లెవెల్లో కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వారం చూస్తే కనుక మార్కెట్లో ఒక
కొంచెం ఒక కరెక్షన్లో కానీ ఒక కన్సాలిడేషన్ కానీ ఉండే అవకాశం ఉంది. బట్ ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక కొంచెం స్లైట్లీ నెగటివ్ బయాస్డ్ మూమెంట్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ జనరల్గా ఈ లెవెల్లో లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. పైగా మార్కెట్ మనం గత 5-6 నెలలుగా కంప్లీట్గా ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాం కాబట్టి నార్మల్గా ఒక టెక్నికల్ రియాక్షన్ కూడా ఎప్పటి నుంచో డ్యూ ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ 2-3 వారాల క్రితమే డ్యూ ఉండడం మనం చూసాము, కానీ అది ఈ వారం అనేది రావటం అనేది చూసాం. సో 11,500 దాటిన తర్వాత వచ్చిన ఒక చిన్నది ఒక స్పైక్ అనుకోవచ్చు, ఒక చిన్న అబరేషన్ డీవియేషన్గా అనుకోవచ్చు. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ కానీ ఒక సడన్ రికవరీ చూసాము. రికవరీ తర్వాత ఆ రికవరీ అన్నీ కూడా కొంచెం ఆవిరైపోయి ఈ వారంలో కొంచెం రియాక్షన్ కూడా కనిపించింది. సో బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ స్టాక్స్లో కూడా ఈ వారం కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇక మీడియం టర్మ్ కోసం ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ కన్సాలిడేట్ అవుతూ ఒక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది నెలకొని ఉండటానికి వచ్చే వారం అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీడియం టర్మ్లో నిఫ్టీకి 11,300 లెవెల్ అనేది ఒక క్రూషియల్ సపోర్ట్ జోన్ కింద ఉంది. అంతేకాకుండా మీడియం టు షార్ట్ టర్మ్లో మనం చూసినట్లయితే మార్కెట్స్కి 11,000 లెవెల్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సెక్టోరియల్ పరంగా ఇన్వెస్టర్స్ ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేయాలో మనం చూసినట్లయితే ఆటో సెక్టర్స్లో కనుక ప్రధాన రంగ షేర్లో ఎటువంటి డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచిదిగా మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఆటో యాంజిలరీ షేర్స్ కూడా, అంటే ఆటో కంపెనీస్కి ఏ అయితే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మేకర్స్ ఉంటారో, అంతేకాకుండా డిఫరెంట్ యాక్సెసరీస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారో, అటువంటి స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా కూడా ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుత మార్కెట్ టైమింగ్లో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మార్చిలో నుంచి మార్కెట్స్లో ఒక ర్యాలీని మనం విట్నెస్ చేయడం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్కి, మిడ్ క్యాప్ స్టాక్స్కి వాల్యుయేషన్ గ్యాప్ అనేది గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మిడ్ క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్స్ లార్జ్ క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్స్తో కంపేర్ చేసినట్లయితే మిడ్ క్యాప్ స్టాక్స్ వాల్యుయేషన్స్ చాలా తక్కువగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినట్లయితే అటువంటి స్టాక్స్లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడం కనుక అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం మాన్సూన్ అనేది ఇండియా మొత్తంలో నార్మల్ కంటే ఎక్కువగా రావడంతో రానున్న రోజుల్లో అగ్రి బేస్డ్ రూరల్ డిమాండ్ అనేది ఎక్కువగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ఈ రూరల్ థీమాటిక్ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం గత కొన్ని వారాలుగా చెప్తున్నాం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఈ స్టాక్స్ అనేవి పార్టిసిపేట్ చేయకుండా ఉన్నాయి. అందువల్ల ఇటువంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.